అందరికీ నమస్కారం. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి. నెల్లూరు నగర నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎన్నికలు రేపే. ఈరోజు ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, కొంతమంది వ్యక్తులు జనసేన పార్టీ మద్దతుదారులు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవాళ్ళు, మేము ఈ వ్యక్తికి ఈ జనసేనకి ఓటు వేస్తే మా ఓటు మురిగిపోతుంది, కాబట్టి మేము ఏం చేయలేని పరిస్థితి, కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, కాబట్టి టీడీపీకి ఓటేస్తాం అని చెప్పి బయట కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ దయచేసి ఒకటే ఒకటి తెలియజేసుకుంటూ ఉన్నాను. జనసేన పార్టీకి ఓటేస్తే మీ ఓటు మురిగిపోద్ది అంటున్నారు కదా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్కేస్తే దానికి ఏం పదం వాడాలి? తెలుగుదేశం అభ్యర్థి నారాయణకి మీరు ఓటేస్తే దాన్ని ఏం పదం వాడాలి? ఓటు మురిగిపోద్ది అనే దానికంటే ఘోరమైనటువంటి పదం వాడాలి. కాబట్టి ఈరోజు పరిస్థితి ఏంది అంటే, అనిల్ కుమార్ యాదవ్ గారిని మీరు ఆయనకి ఓటేసి ఆయన్ని డైరెక్ట్గా మీరు కలవగలుగుతారా? ఒకసారి మీ మనస్సాక్షితో మీరు ఆలోచించండి. తెలుగుదేశం అభ్యర్థి నారాయణ గారికి ఓటేసి మీరు వెళ్ళి డైరెక్ట్గా కలవగలుగుతారా? అనిల్ కుమార్ యాదవ్ గారిని కలవాలంటే ఆయన కింద ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ గారిని, లేదా ఆయన కింద ఉన్నటువంటి పిఎల్ని, ఆయనకు ఉండేటటువంటి కింద ఉన్నటువంటి వ్యవస్థల్లో కలిసి తర్వాత ఆయనకి మనసు ఒప్పితే మీరు వెళ్ళి కలవచ్చు. సరే, కలిసిన తర్వాత మీకున్నటువంటి సమస్యను ఆయన తీరుస్తాడా? నారాయణ గారు తెలుగుదేశం అభ్యర్థి, ఆయన్ని మీరు ఓటేసి గెలిపిస్తే నారాయణ గారిని మీరు కలవగలుగుతారా? నారాయణ గారిని కలవాలంటే నారాయణ గారి కింద ఉన్నటువంటి పట్టాభిరామరెడ్డిని కలవాలా? వాళ్ళ అన్న విజయభాస్కర్ని కలవాలా? పట్టాభిరామరెడ్డి కింద ఉండేటటువంటి 5 మంది రెడ్డిని కలిసిన తర్వాత కానీ పట్టాభిరామరెడ్డిని కలవలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఈరోజు జనసేన పార్టీ అనేది నీతి నిజాయితీతో, నియమ నిబంధనలతో ఈరోజు జనసేన పార్టీ ప్రజల్లోకి పోతుంది. ఈరోజు జనసేన పార్టీ ఓటుకి నోటిచ్చేటటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే నీతి నిజాయితీ కలిగినటువంటి ఎన్నికలు చేయాలి. ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఒక కొత్త నూతన మార్పు విధి విధానాలను తీసుకురావాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భావ జాలాలు పుణికిపుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తపన పడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఒకసారి ఆలోచించండి, మురిగిపోద్ది అనే ఎందుకు పదం వాడుతూ ఉన్నారు మీరు? ఏంది మురిగిపోయేది? మీ ఒక్క ఓటుతోనే ఈరోజు జనసేన పార్టీ నెల్లూరు నగరంలో గెలవబోతోంది, గుర్తుంచుకోండి. జనసేన పార్టీ అనేది మీరు అనుకునేంత ఆషామాషి కాదు. ఈరోజు మహిళల్లో ఎంత చైతన్యం ఉందో ఒకసారి కనుక్కోండి, యువకుల్లో ఎంత చైతన్యం ఉందో ఒకసారి కనుక్కోండి, అన్ని కులాలు అన్ని మతాల్లో ఎంత చైతన్యం ఉందో ఒకసారి కనుక్కోండి. ఈరోజు ఒక వ్యవస్థగా, ఈరోజు ఒక శక్తివంతమైనటువంటి రాజకీయ వ్యవస్థగా మారినటువంటి పార్టీ జనసేన పార్టీ. ప్రజల్లో, ప్రజల గుండెల్లో గాజు గ్లాసు చిహ్నం ఈరోజు నిలిచిపోయింది. కాబట్టి దయచేసి ఓటర్ మాసేలారా, ప్రత్యేకంగా మిత్రులారా, మీరందరూ ఆలోచించండి. ఓటు అనేది మురిగిపోయేది ఉండదు. ఓటు అనేది నిజాయితీకి వేస్తున్నారు. ఓటు అనేది ఒక కష్టపడేటటువంటి వ్యక్తికి వేస్తున్నారు. ఓటు అనేది ఒక ప్రిన్సిపల్స్తో పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వేస్తున్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే దానికి వేస్తున్నారు. ఓటు అనేది నీతి నిజాయితీగా వాళ్ళలాగా తెలుగుదేశం పార్టీలాగా 2000 రూపాయలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాగా 1000 రూపాయలు ప్రజలకి ఇన్వెస్ట్ చేసి ఆ ప్రజల దగ్గర వడ్డీ వ్యాపారం చేసేటటువంటి సిస్టమ్ జనసేన పార్టీది కాదు. ఒక నీతి నిజాయితీతో ప్రజల కోసం పాకులాడాలి, ప్రజల కోసం తపన పడాలి, ప్రజల కోసం ఏదైనా చేయాలి, ప్రజల కోసం జీవించాలి, ప్రజల కోసం మరణించాలని చెప్పి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో, నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో ఈరోజు జనసేన పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. కాబట్టి మీ యొక్క ఓటే మురిగిపోద్ది అన్నారు కదా, మీ యొక్క ఓటే ఒక్కసారి వేయండి. మురిగిపోద్దే జనసేన జెండా నెల్లూరు నగరంలో ఎగురుతుంది అనేది మీరే చూస్తారు. ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్కరికి మార్పు తీసుకుని వచ్చేది 175 నియోజకవర్గాలు నెల్లూరు నగరం నియోజకవర్గం సోదరులారా, సోదరిమణులారా, గుర్తుంచుకోండి. కాబట్టి వీళ్ళు పడేటటువంటి, వీళ్ళు చెప్పేటటువంటి ప్రలోభాలకి మీరు లొంగబాకండి. మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్య విలువల్ని ఇప్పటికైనా బతికించాలి. స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది, ఇకనైనా కూడా మార్పు రాదా మీలో?
మారాలి. మారేటటువంటి సమయం ఆసన్నమైంది, అది ఒక్క 24 గంటల్లోనే ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ మనసులో ఒక మంచి సంకల్పంతో ఒక మంచి మనిషి పవన్ కళ్యాణ్ గారిని, ఒక మంచి వ్యక్తిని ఆదరించండి, గాజు గ్లాస్ గుర్తుకు పోటేయండి. నా జీవితాంతం మీ సేవకుడిగా ఉంటాను. వాళ్ళలాగా మాటలు చెప్పి వాళ్ళలాగా కోట్లు కోట్లు ఆస్తిపరుణ్యం కాదు, వాళ్ళలాగా రౌడీజం గుండాయిజం చేయడం, వాళ్ళలాగా అవినీతిపరుణ్యం కాదు. ఈరోజు మళ్ళా మళ్ళా చెప్తూ ఉన్నాను, పదే పదే చెప్తూ ఉన్నాను, అనిల్ కుమార్ యాదవ్ గారికి మీరు ఓటు వేస్తే ఏ విధంగా రౌడీజం ఉంటుందనేది ఒకసారి ఆలోచించండి, ఏ విధంగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలు ఉంటాయనేది ఒకసారి ఆలోచించండి. ఏ ఒక్క సామాన్యుడికి సమస్య వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ సమస్య కూడా ఆ పోలీస్ స్టేషన్లో కాదు, అంత ఘోరమైనటువంటి పరిణామాలను మీరు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోద్ది నెల్లూరులో. ఇక తెలుగుదేశం అభ్యర్థి నారాయణ గారికి వేస్తే ఇక ఆయన అసలు ఇక్కడ కనిపించదు ఉండదు, మొత్తం చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంటాడు. కంప్లీట్ రాజధానిలో ఎన్ని భూములు సర్దుకోవాలి, ఎన్ని కోట్లు సంపాదించుకోవాలి, నెల్లూరు ప్రజలను ఏ విధంగా కుదవ పెట్టాలో, తాకట్టు పెట్టాలి, ఎన్ని కోట్లు హడ్కో నుంచి అప్పులు తీసుకురావాలి, దాంట్లో నా కమిషన్ ఎంత తీసుకోవాలి, రకరకాల కంపెనీల నుంచి ఎల్ఎన్టీ కావచ్చు, మెగా కావచ్చు, ఇలా రకరకాల. కాబట్టి ఆయనకి ఓటేసి ఆయన నెల్లూరులో తిరిగేది లేదు, ఆయన కింద ఉండేటటువంటి పట్టాభిరామరెడ్డి విజయభాస్కర్ రెడ్డితోనే సరిపోద్ది, ఆ వాళ్ళని కలవడానికి కూడా పరిస్థితి సహకరించదు. కాబట్టి సామాన్య ప్రజల్లో ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి, ఎందుకు మార్పు తీసుకురాగలము, తీసుకురాగలుగుతారు మీరే. ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా, మీ ఒక్కరే తీసుకురాగలుగుతారు మార్పు, మీరు ఒక్కరే తీసుకురాగలుగుతారు, మీ ఒక్కరే తీసుకురాగలుగుతారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, గాజు గ్లాస్ గుర్తుకు వేయండి, మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాస్ గుర్తు మీద వేసి ఒక్కసారి ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా. జీవితాంతం మీకు రుణపడి ఉంటుంది జనసేన పార్టీ, జీవితాంతం నేను రుణపడి ఉంటాను కేతంరెడ్డి వినోద్ రెడ్డికి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఒక్కసారి ఆశీర్వదించండి. మీ సేవకుడిగా ఉంటాను కేతంరెడ్డి వినోద్ రెడ్డి. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.